Hi friends, this is Ramakrishna. Me chustunnaru market telugu tech. Ivvala mana video lo AP new ration card sambandhinchi chaala mandi subscribers mana videos kinda aithe comment chestunnaru. Sir, new ga marriage ayina vallu card ke vidhanga apply chesukovali, ela add chesukovali, adhe vidhanga next splitting anedi e vidhanga chesukovali, adhe vidhanga deeniki sambandhinchi eKYC ni ela cheyinchalane poorthi information aithe ee video lo aithe telusukundam. Video lokki velle mundu chinna request, video gani mee nachithe oka chinna like cheyandi, share cheyandi. అదేవిధంగా వాలంటీర్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవుతా ఉండే వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఇంకా వీడియోలకు కానీ వెళ్ళినట్లయితే ఎవరైతే న్యూగా మ్యారేజ్ అయ్యి కొత్త కార్డుకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్గా ఎడిషన్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే న్యూగా మ్యారేజ్ అయినా వాళ్ళ వైఫ్ ఉంటుందో వాళ్ళ వైఫ్ని ప్రజెంటు అతని కార్డు ఏదైతే ఉందో ఆ కార్డులో అయితే యాడింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరూ స్ప్లిట్టింగ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ముందుగా ఇది చూసుకోవచ్చు ఎడిషన్కి సంబంధించిన దరఖాస్తు ఫాము. ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి సంబంధించిన కార్డు నెంబరు, అదేవిధంగా వాళ్ళ యొక్క డీటెయిల్స్, వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు, వాళ్ళ అడ్రస్ ఏదైతే ఉందో పూర్తిగా ఫిల్ చేసి ఇక్కడ కింద ఏదైతే కుటుంబ సభ్యులను యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్స్ అనేవి ఇక్కడ ఫిల్ అయితే చేయాలి. ఇదే దరఖాస్తు ఫామ్ వచ్చేసి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యాడ్ చేసుకోవడానికి కూడా సేమ్ ఇదే దరఖాస్తు ఫామ్ని అయితే వీళ్ళు ఇస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సభ్యుల పేరు ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ వైఫ్ పేరు అనేది రాసేసి వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉందో వాళ్ళకి రిలేషన్షిప్, ఈ ప్రజెంట్ ఉన్న కార్డులకి ఆ రిలేషన్, అదేవిధంగా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళకి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు ఏ అప్లికేషన్స్తో పాటు ఏం జత చేయాలో, సభ్యుల యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో యాడ్ చేసే పర్సన్ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా చిన్నపిల్లలు అయినట్లయితే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు అను, వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాలి. కొత్తగా మ్యారేజ్ అయిన ఉమెన్కి అయితే ఆ పెళ్ళికి సంబంధించిన ప్రూఫ్ ఏదో ఒకటి అయితే ఉంటే సరిపోతుంది. వీటిని ఈ అప్లికేషన్స్తో పాటు అటాచ్ చేసి ఇక్కడ ఒక సైన్ చేసి సబ్మిట్ కానీ చేసినట్లయితే వాళ్ళు యాడింగ్కి అయితే అప్లై అయితే చేస్తారు. ఇలా యాడ్ అయిన తర్వాత పర్సన్ని నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్టింగ్ కోసం అయితే అప్లై అయితే చేసుకోవాలి. స్ప్లిట్టింగ్ అంటే రైస్ కార్డు విభజన కొరకు దరఖాస్తు అని ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ఏదైతే రేషన్ కార్డులో నుంచి ఇప్పుడు విడిపోవాలనుకుంటున్నారో ఆ కార్డు నెంబరు, అదేవిధంగా దానికి సంబంధించిన ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అన్నీ ఫిల్ చేసి వాళ్ళ యొక్క అడ్రస్ని ఫిల్ చేసి కార్డు అదే ప్లేస్లో కావాలనుకుంటున్నారా లేదా వేరే చోట కావాలనుకుంటే ఇక్కడ అడ్రస్ కూడా మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆ కార్డు నుంచి ఎంతమంది విడిపోతున్నారు అంటే స్ప్లిట్ అవుతున్నారు ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క పేర్లు, అదేవిధంగా ప్రస్తుత రిలేషన్ ఏమైతే ఉంటుందో అక్కడ ఉన్న ఫ్యామిలీ హెడ్కి ఆ రిలేషను, అదేవిధంగా పుట్టిన తేదీ, ఆధార్ కార్డు నెంబర్ అన్నీ ఫిల్ చేసి ఎంతమంది అయితే స్ప్లిట్ అవుతున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇక్కడ ఏదైతే ఈ అప్లికేషన్స్తో పాటు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్లు, అదేవిధంగా వాళ్ళ యొక్క ఏదైతే రేషన్ కార్డుకి సంబంధించిన జిరాక్స్ ఉంటాయో వాటితో పాటు ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే సచివాలయంలో వాళ్ళు స్ప్లిట్టింగ్కి అయితే అప్లై అయితే చేస్తారు. ఇలా ఎడిషన్ కానీ స్ప్లిట్టింగ్ కానీ ఒకేసారి చేయడానికైతే కుదరదు. ఫస్ట్ వచ్చేసి మనం ఎడిషన్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇలా ఎడిషన్కి అప్లై చేసుకున్న తర్వాత ఫ్యామిలీ నెంబర్ అనేవాళ్ళు మీ కార్డులో యాడ్ అయిన తర్వాత స్ప్లిట్టింగ్ అనేది అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ఏదైతే ఎడిషన్కి అప్లై చేస్తారో ఎడిషన్కి అప్లై చేసినప్పుడు ఒక టీఐడి వస్తుంది, అదేవిధంగా స్ప్లిట్టింగ్కి అప్లై చేసినప్పుడు ఒక టీఐడి అనేది మీకు అయితే వస్తుంది. ఫస్ట్ ఎడిషన్కి అప్లై ఎప్పుడైతే చేశారో అప్పుడు ఆ టీఐడి అనేది మీకు ఈ విధంగా ఇక్కడ పైన అయితే కనిపిస్తుంది. ఈ టీఐడిని తీసుకొని మీ గ్రామ లేదా వార్డు వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక ఏఈపిడిఎస్ యాప్ అనేది అయితే ఉంటుంది. ఆ యాప్లోకి వెళ్ళి వాళ్ళు లాగిన్ అయినట్లయితే వాళ్ళకి ఈకేవీసీ సంబంధించిన ఒక ఆప్షన్ అనేది అయితే ఉంటుంది. ఆ ఈకేవీసీ ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే వాళ్ళకి అప్లికేషన్ ఐడి కానీ రైస్ కార్డు నెంబర్ కానీ ఎంటర్ అయితే చేయమంటుంది. అక్కడ మీకు సంబంధించిన టీఐడి ఏదైతే ఉందో ఆ టీఐడిని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఆ ఫ్యామిలీ నెంబర్ ఎడిషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఓపెన్ అయితే అవుతాయి. అక్కడ ఈకేవీసీ చేసి కంప్లీట్ చేసినట్లయితే ఆ ఫ్యామిలీ నెంబర్ అనేది మీకు యాడ్ చేయడానికి అయితే అప్రూవ్డ్ అయితే ఇస్తారు. ఇలా ఫ్యామిలీ నెంబర్ని యాడ్కి అప్రూవ్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ నెంబర్ స్ప్లిట్టింగ్కి అయితే అప్లై అయితే చేయాలి. సేమ్ ప్రాసెస్లో ఇది కూడా టీఐడి వస్తుంది. టీఐడి అయితే ఈకేవీసీ కానీ కంప్లీట్ చేసినట్లయితే మీకు కార్డు అనేది 5 నుంచి 10 డేస్లో అయితే అప్రూవ్డ్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్ అయినట్లయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.